మాస్టర్ తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు రిటైర్డ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ సార్ మోమోస్ అని అలాగే షవర్మా ఒకటి పానీపూరి అండి, దీని మీద కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. ఒక అమ్మాయి కూడా చనిపోయినట్టు తెలిసింది. అసలు ఏంటి ఏం జరుగుతుంది? మీరు ఒక రిటైర్డ్ ఆఫీసర్ కాబట్టి ఫుడ్ కంట్రోలర్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ చెప్తున్నారు, అంటే మీకున్న అనుభవంతో చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నేను అంటే రీసెంట్గా జరిగిన దురదృష్టకరమైన విషయం ఏంటంటే తిని చాలా ఆల్మోస్ట్ అబౌట్ 30 ఇయర్స్ లేడీ చనిపోయారండి. అది వాస్తవం, చనిపోయిన మాట వాస్తవం. వాళ్ళ ఫ్యామిలీలో కూడా 4-5 ఎఫెక్ట్ అయ్యారు. టోటల్గా 50 మంది దాకా ఎఫెక్ట్ అయ్యారండి. అది మోమోస్, అది ఒక మార్కెట్లో సేల్ చేసిన మోమోస్ అండి. అది మార్కెట్లో దీనికి ముఖ్యమైన కారణం 90 అబౌవ్ పర్సెంట్ కారణం ఏంటంటే అందులో మయోనీస్ అనే ఒక పచ్చి కోడిగుడ్డుతో తయారు చేస్తారండి. వెజిటేరియన్ మయోనీస్ కూడా ఉంటుంది. వెజిటేరియన్ మయోనీస్ అంత డేంజర్ కాదు. మయోనీస్తో తయారు చేసి దాంతో తినటం వల్ల కోడిగుడ్డుతో తయారు చేస్తారు. ఎక్కువగా తెల్లసన వాడతారు, గుడ్డుతో వాడతారు. మొత్తం మీద గుడ్డు ఇంగ్రీడియంట్ వాడతారండి. అది యాక్చువల్గా దాని లైఫ్ పీరియడ్ 3-4 అవర్స్. ఓకే, అంటే హైజీనిక్గా తయారు చేసి మంచి కోడిగుడ్లు వేసి అన్నీ చేసి గుడ్డు కూడా కొందరికి అంటే ఎవరో హ్యాండ్లర్స్కి దాంత నాలెడ్జ్ లేక చరికి తప్పుల వల్ల సివియారిటీ పెరిగిపోయింది అదండి నా ఉద్దేశంలో. ఎందుకంటే గుడ్డు కోడిగుడ్లు కూడా కొన్ని కనపడకుండా కంటామినేట్ ఉంటాయి. అలాంటి జరిగి ఇంకా సివియారిటీ ఎక్కువైపోతుంది. అలాంటి ఇష్యూ ఏదో జరగండాలి అక్కడ. దాంతో పాటు అక్కడ కిచెన్ మా తర్వాత ఇమీడియట్ గా ఫ్రైడే జరిగితే సండే వరకు కొంచెం ఇన్ఫర్మేషన్ రావడానికి సంబంధిత ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ రావడం లేట్ అయింది. ఇమీడియట్ గా వారు అలర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి ఎక్కడో మక్తాలో ఎక్కడో అతను తయారు చేసి విధానాన్ని చూసినప్పుడు అప్పటికి వాళ్ళు క్లీన్ చేసేసారు. విషయం ఏంటంటే అలాంటి సందర్భాల్లో మనకి ఏదన్నా కొన్ని శాంపుల్స్ కానీ ఏదన్నా ముఖ్యంగా ఫుడ్ శాంపుల్స్ దొరికి ఉంటే అక్కడ ఆ టైంలో ఏ శాంపుల్ దొరికినా కొంచెం మనకి ఇన్వెస్టిగేట్ చేయడానికి బాగుంటుంది అండి. అలాంటి తప్పులు తర్వాత తదుపరి జరగకుండా కూడా చూసుకుంటానికి ఉంటుంది. మనకి ఈ GHMC లిమిట్ లో ఈ మహానగరం హైదరాబాద్ లో ఇది మైనీస్ తిని ఫుడ్ పాయిజన్ అయిన కేసులు చాలా ఉన్నాయండి. రీసెంట్ గా నేను రిటైర్ అయ్యే 2-3 సంవత్సరాల ముందు కూడా గత 2-3 సంవత్సరాల్లో కూడా చాలా కేసులు ఫుడ్ పాయిజన్ కేసులు జరగటం జరిగింది. ట్రేస్ అయినాయి అంతా మైనీస్, అది గుడ్డు వాడిన మైనీస్. కాబట్టి దయచేసి మీ ద్వారా పబ్లిక్ మైనీస్ గుడ్డుతో తయారు చేసిన మైనీస్ మండీల్లో వాడతారు, ప్లస్ షవర్మా అంటాం కదండి షవర్మాలో వాడతారు, ఇంకా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా కొన్ని ఇంట్లో కూడా మైనీస్ ఇస్తూ ఉంటారు. మైనీస్ అనే పదం అనేటప్పటికి ఇప్పుడు అయితే తెలంగాణ గవర్నమెంట్ వారు బ్యాన్ చేశారు 30వ తారీఖుని 1 ఇయర్ పాటు. మైనీస్ అనే పదార్థం వచ్చేటప్పటికి ఎంత మంచి బ్రాండెడ్ హోటల్ అయినా చిన్న హోటల్ అయినా మరీ లోకల్ కంపెనీలు అయితే అది హ్యాండ్లింగ్ తేడా ఉంటది. ప్లస్ 3-4 అవర్స్ లైఫ్ స్పాన్ దాని పీరియడ్ కంటే కూడా దాన్ని దాటేసి వాడినా ఇబ్బంది ఉంటది. అదే ఇంగ్రీడియంట్స్ గుడ్డు మంచిది కాకుండా అందరూ వాడి మంచిది కాకుండా ఏది మంచిది కాకుండా కుళ్ళిపోయిన కోడిగుడ్డు అంటారు కదండి, ఏదైనా కుళ్ళిపోతే మనకు వాసన తెలిసిపోతుంది అండి. కాకుండా కూడా చిన్న బ్రేక్స్ ఉంటాయండి గుడ్డుకి. అది విజిబిలిటీ ఉండదు, కనపడదు మనకి. కనపడకుండానే గుడ్డు మనకు తెలియకుండా ఉడకబెడితే ఆల్మోస్ట్ చాలా మట్టికి చచ్చిపోయే అవకాశం ఉంటుంది ఆ బ్యాక్టీరియాలజికల్ ఎఫెక్ట్ దీన్ని. కానీ ఇది పచ్చిది వాడతారు కాబట్టి దీన్ని సివియారిటీ ఎక్కువ ఉంటుంది అండి. దాని చేత పిల్లలకు అసలు పెట్టకూడదండి. దానికి బదులు తప్పదు అనుకుంటే తినాలి అనుకుంటే అవాయిడ్ చేయటం మంచిది. కానీ అందరికి అన్ని అవాయిడ్ చేయలేరు కదా. కొంచెం అలవాటు అయినప్పుడు కొన్ని పదార్థాలు పబ్లిక్ పిల్లలకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వెజ్ మైనీస్ వాడమనండి లేదా ఈ బ్రాండెడ్
బ్రాండెడ్ మైనస్ మైనస్ బ్రాండెడ్ వస్తున్నాయి అవి వాడమండి. ప్రస్తుతం అయితే ఈ ఎక్తో తయారు చేసిన రా ఎక్తో తయారు చేసింది అయితే గవర్నమెంట్ వారు బ్యాన్ చేశారు. ఓకే, అటువంటి పరిస్థితి ఏదన్నా ఉండో ఇమీడియట్ గా జిహెచ్ఎంసీ టోల్ నెంబర్ ఉన్నది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఉన్నది, దేనికని ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్య కూడా తీసుకుంటారు గవర్నమెంట్. ఓకే, ఇది షవర్మా ఏంటి సార్? అది షవర్మా అదేం డేంజర్? అది కూడా డేంజర్ అంటున్నారు చాలా మంది. డేంజర్ అంటే షవర్మా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎప్పుడు ఎక్స్పోజ్ టు ఫ్లైస్ డస్ట్ అన్నిటికీ ఎక్స్పోజర్డే ఉంటది. అది ఏదో కొందరు అయితే ఏదో గ్లాస్ లో పెట్టి చేస్తారు తప్పండి, కొందరు ఓపెన్ గానే చేస్తారు. గ్లాస్ లో పెట్టి చేసినా గానీ ఒక పక్క గ్లాస్ ఉంటది, మిగతా పక్కలు అన్ని ఓపెన్ ఉంటది. అది కూడా ఏంటంటేనండి, హీట్ హీట్ లో చేసినప్పుడు బాగానే ఉంటుంది, దాంట్లో కూడా మైనస్ వాడతారు. ఆ లేయర్ 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 కింద ఉంటదండి షవర్మా. ఆ లేయర్ లో పర్వాలేదు కానీ ఎప్పుడైతే మైనస్ తో లింక్ పెట్టారో అది ముఖ్యమైన కారణం. మైనస్ దేనికైనా గాని మైనస్, ఆ మైనస్ ని సాధ్యమైనంత వరకు పూర్తిగా అవాయిడ్ చేయటం మంచిది. అది గవర్నమెంట్ కూడా అప్పుడు బ్యాన్ చేశారు, బ్యాన్ చేశారు. ఇంకా వెజ్ మైనస్ కి వెళ్ళటం బెటర్, పెద్దగా టేస్ట్ తేడా ఉండదండి. నాన్ వెజ్ మైనస్ మండీల్లో కూడా మండీతో పాటు మైనస్ ఇస్తారండి, అది కూడా అవాయిడ్ చేయాలి. మండీల్లో మైనస్ తిని కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే సందర్భాల్లో సిటీలో జరిగినాయి. ఓకే, దాన్ని కూడా పబ్లిక్ అవాయిడ్ చేస్తే బెటర్ అని మా సలహా. ఇంకా పానీపూరి గురించి ఏంటి సార్? ఇది పానీపూరి అంటేనండి ముఖ్యంగా ఈ టైఫాయిడ్ లాంటి జబ్బులు పానీపూరికి వచ్చి అంటే కంటామినేట్ అయితే చెప్తున్నాను నేను. ఇప్పుడు కొన్ని వందల వేల బళ్ళు ఉన్నాయి సిటీలో, రెగ్యులర్ గా వెళ్ళి అతను మంచి మినరల్ వాటర్ వాడుతున్నారు, హోల్సమ్ వాటర్ వాడుతున్నాడు, ఎందుకంటే అందులో కలుపుతాడు కదండి, లిక్విడ్ లాంటి ఇస్తాడు కదా, అందులో అతను గ్లౌజ్ వేసి వాడుతున్నాడు, దుమ్ము ధూళి పడకుండా శుభ్రమైంది. లేదంటే కొందరు చూసారో లేదో తమ అబ్జర్వ్ చేయండి, మన ఈ అదే గుడ్డతో తిడుతూ ఉంటాడు, అదే దాంతో దుడుతూ ఉంటాడు, మళ్ళీ చేతితో ఇలా పట్టుకుంటాడు, కొంత అక్కడ ప్రాక్టీస్ ఉంటదండి, అది హైజీనిక్ ప్రాక్టీస్ మనం గమనించాలి. అది వచ్చేసి డెవలప్ అవుతుంది కదా అన్ని మనకు నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ పిల్లలు కూడా బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పిల్లలు అవుతున్నారు. ఇప్పుడు ఆ పూర్వంలో కాకుండా అప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు హైజినిటీ మెయింటైన్ చేస్తున్నాడా లేదా, అక్కడ చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి, అతను హోల్సమ్ వాటర్ వాడుతున్నాడా లేదా అడగొచ్చు కూడా మనం. అక్కడ ఎప్పుడైనా తిన్నప్పుడు ఏదో ఏమాత్రం తేడా వచ్చినా అలాంటి చోట్లకి వెళ్ళకపోవటం చాలా మంచిదండి, తేడా వస్తే. ఓకే, ఇంకా చెప్పాలంటే మనం బ్రాండ్ నేమ్ చెప్పలేం కానీ సిటీలో చాలా చోట్ల కొన్ని బ్రాండెడ్ ఉన్నాయి, చాలా హైలీ కాకపోతే కాస్టింగ్ దగ్గర ఇబ్బంది, అందరూ పెద్ద హోటల్స్ లోకి వెళ్ళి తినలేరు కాబట్టి చిన్న దగ్గరికి వెళ్ళినప్పుడు పానీపూరికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి ఎవరన్నా. ఆ అట్రాక్ట్ అయినప్పుడు కొంచెం అక్కడ మనిషి సరిగ్గా జాతర లేదు, లేకపోతే అతను ఎలా చేయొచ్చు, అలాంటి వాళ్ళు సరిగ్గా చేయకుండా ఏదైనా ఎఫెక్ట్ అయినా కూడా ఇమీడియట్ గా చేయొచ్చు. ఏదైనా పానీపూరి తినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు వహించాలండి, ప్రజారోగ్యం దృష్ట్యా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది పానీపూరి. ఇక బిర్యానీ కానీ మటన్ చికెన్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి అంటారు. ఇప్పుడు బిర్యానీ ఉందండి, మరి ఏంటి కొనేస్తుంటారు వీళ్ళు, అది ఎక్కడ మరి ఎలా ఉంటుంది వాళ్ళు, అంటే ఎటువంటి బిర్యానీ తినొచ్చు అంటారు, లేకపోతే అని ఇబ్బంది ఉంటుంది అంటారా? బిర్యానీ వరకు ఏంటంటేనండి బిర్యానీ తిని మమ్మల్ని ఎఫెక్ట్ అయిపోయే విధానం తక్కువ, ఎందుకంటే చాలా హై సెంటిగ్రేడ్ లో అది తయారవుతుంది ఉంటది. జనరల్ గా ఏంటంటే బాగా ఏదైనా మనం హోటల్లో కొన్నప్పుడు ఆ హోటల్ సేల్ ఎక్కువ ఉండి ఇలా ఉండి అంటే ఇలా హండి వచ్చింది అనుకోండి, హండి ఇమీడియట్ గా 5 నిమిషాల్లో అయిపోయేలా ఉంటే ఇంకో హండి వస్తుంది, ఇంకో హండి వస్తుంది, అప్పుడు ఏదైనా తప్పు జరగటానికి జరగటానికి అవకాశం తక్కువ అండి. బాగా అదే పొద్దునెప్పుడు ఆడు ఎప్పుడు ఆడు ఒక 100 మంది కొండాడు అనుకోండి, ఒక 10 మంది కొన్నాడు పొద్దున్న, మధ్యాహ్నం అమ్ముతాడు, సాయంత్రం అమ్ముతాడు, అలాంటి దగ్గర కాకుండా ఎక్కువ టర్న్ ఓవర్ ఉండి ఈ కొన్ని సిటీలో ఉన్నాయి ఇలా బిర్యానీ వండితే ఇలా వెంటనే అయిపోతా ఉంటాయి, అలాంటి దగ్గర పర్లేదు. అయినా కానీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వాడి మటన్ మనకి చెంగిచెర్లు అని ఉందండి మటన్,
సింగిచర్లో మనకి స్లాటర్ హౌస్ ఉంది, గవర్నమెంట్ రికగ్నైజ్డ్, తెలంగాణ గవర్నమెంట్ కట్టింది అది. వారు ఏంటంటే అక్కడ ఒక వెటనరీ డాక్టర్ గారు ఉంటారు, వారు వెటనరీ డాక్టర్ టెస్ట్ చేసి అంటే ఆ యొక్క ఇప్పుడు మేకలు ఉన్నాయనుకోండి దాని ఆరోగ్య పరిస్థితి చూసి ఇది కట్టింగ్ కి ఎలిజిబిలిటీ ఉన్నదని సర్టిఫై చేసిన తర్వాత దాన్ని స్లాటర్ చేసినాక స్టాంప్ వేసి ఇస్తారు. అటువంటి స్లాటర్ అయినా ఇళ్ళు కూడా వాడాలి, ఏ హోటల్ అయినా వాడాలి, ఎవరైనా వాడాలి. అలాంటిదే అయితేనే అలాంటి సర్టిఫై చేసిన అయితేనే మనకి నమ్మకంగా ఉంటదండి, ఇబ్బంది ఉండదు. ఒకవేళ మనం పట్టుకెళ్ళి అంటే గంటలో కూడా తినేలేం కదా. అవునండి, ఇప్పుడు గంటలో తినేలేము. ఈ ఇప్పుడు ఉన్న సిటీలో ఉన్న అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ ఎంప్లాయీస్ చేస్తారు, ఏదో చేస్తారు కాబట్టి పట్టుకెళ్ళి ఒక గంట రెండు గంటలు లేట్ అయినా కానీ ఉండాలి అంటే పర్టికులర్ గా అందులో వాడి ఇంగ్రీడియంట్, అందులో ముఖ్యంగా మటన్, చికెన్ అయితే చికెన్, చికెన్ వల్ల ఎఫెక్ట్ తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో చికెన్ ఎక్కడ పడితే అక్కడ ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది మీకు. హోటల్ వాళ్ళకి కూడా ఏంటంటే ఆడు ఎక్కువ స్టాక్ పెట్టుకోరండి చికెన్, మటన్ ఎక్కువ పెట్టుకుంటారు, కొంచెం మటన్ పెట్టుకుంటారు, చికెన్ అయితే ఎక్కువ పెట్టుకోరండి. ఎందుకంటే చికెన్ ఏ స్ట్రీట్ లో హోటల్ ఉన్నా వాళ్ళు ఫోన్ చేస్తే సప్లయర్స్ రెడీగా అప్పటికప్పుడు కట్ చేసి ఇచ్చేస్తారండి, వీళ్ళు వండేసి చేసేస్తారు. ఎక్కువ ఇబ్బంది వల్ల మటన్తో, ఇంకేదన్నా ఉంటే ఫిష్లు కూడా, ఫిష్ తినేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సీ ఫుడ్ అది, ఎందుకంటే అవి కూడా స్టేల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోతే. ఇప్పుడు ఎక్కడో సముద్రంలోనో లేకపోతే చెరువుల దగ్గర పడతారు కదా, ఆ కోల్డ్ చైన్ సెంటిగ్రేడ్ లో ఉంటే పర్వాలేదు, ఇబ్బంది లేకుండా ఉంటది. అదే కొందరు చూస్తూ ఉంటారు మీరు ఓపెన్ లో ఫిష్ ఏదో నీళ్లు జల్లుతా ఉంటారు, ఎండ కలుస్తా ఉంటది, అలాంటివి కొనకూడదు. హోటల్ వాళ్ళు అలాంటివి వాడితే మనం కూడా తినకుండా ఉంటే మంచిది.